ఉగాది అంటేనే ఉగాది పచ్చడి అంటే మొదలయ్యే ఈ నూతన సంవత్సరం మన తెలుగు వారికి ప్రత్యేకతని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ ఉగాది పచ్చట్లు ఏవైతే సడ్రుచులు ఉంటాయో అదే విధంగా తమ జీవితాలు కూడా సంతోషంగా ఉండాలని ఈ సంవత్సరం పాటు సంతోషంగా ఉండాలని కోరుకుంటారు ఈ శుభకృతనమ సంవత్సరంలో కూడా ఎలా ఉండబోతుందో ఏంటి అనే విషయంపై మనతో మాట్లాడుకుంటూ కొంతమంది పండితులు ఉన్నారు పండితులని మరిన్ని విషయాలు తెలుసుకుంటాం స్వామి చెప్పండి ఈ శుభకృతనమ సంవత్సరంలో ఏ విధంగా ఉండబోతాయి అంటే ప్రత్యేకత ఉగాది గురించి ప్రత్యేకత ఉగాది అంటేనే మన తెలుగు జాతికి ముఖ్యమైనది నూతన సంవత్సరం అంటే మనం తెలుగు జాతి హిందూ సాంప్రదాయం ప్రకారం ఈ ఉగాదితోనే ప్రారంభమవుతుంది ఈ ఉగాది అనేది సంవత్సరానికి ఆరంభం కాబట్టి ఈ నూతన సంవత్సరం ఉగాది అంటాం ఈ ఉగాదిలో ముఖ్యంగా వేప పచ్చడి వేప పులుసు పచ్చడి ఇది షడ్రుచులు కలుపుతాం ఇందులో అంటే సుఖ సంతోషాలు కష్టాలు సుఖాలు అన్ని రకాలైనటువంటివి మిశ్రమమై ఈ సంవత్సరంలో మనం అనుభవించాలని భగవంతుని కోరుతూ ఈ ఉగాది పక్షిని స్వీకరిస్తాం ఇక్కడ మా దేవాలయంలో ఈ ప్రప్రథమంగా ఉగాది పచ్చడి ఇస్తాం ఉగాది రోజున ఇతర ప్రసాదాలు ఇవ్వకుండా భక్తులందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని అన్ని రకాల సంతోషాలతోనూ మిశ్రమంగా ఉండాలని ఆ యొక్క భగవంతుని కోరుకుంటూ ఉండాలనే ఉద్దేశంతో ఉగాది ప్రసిస్తాం ఈ ఉగాది సందర్భంగా ఈ ఆలయంలో ఈ సంవత్సరం 28 సంవత్సరాల తర్వాత ఇంచుమించుగా 20 సంవత్సరాలు అయింది ఈ బైరాగపట్టు ఆంజనేయస్వామి గుడి ప్రారంభం చేసి దీనికి ఇక్కడ ధ్వజస్తంభం పెట్టడం జరిగింది ఈ సంవత్సరం శుభకృతనామ సంవత్సరంలో ధ్వజస్తంభం పెట్టడం జరిగింది అట్లాగే వెండి కవచం చేయించడం జరిగింది ఈ నూతన సంవత్సర ఉగాది సందర్భంగా ఈరోజున స్వామివారికి వెండి కవచంతో అలంకారం చేయడం జరిగింది యావన మంది భక్తులు దర్శించుకుని ధరించవలసిందిగా కూర్చున్నాం. అదేవిధంగా స్వామివారు చెప్పినట్టు ఈ నూతన సంవత్సరం అంతా కూడా తెలుగు వారికి ప్రత్యేకంగా చేసుకునే ఒక కొత్త పండుగలాగా చెప్పుకోవచ్చు. అదే మనతో పాటు కొంతమంది యువత కూడా ఉన్నారు ఈ తెలుగు సంవత్సరాన్ని ఇంతకుముందు నూతన సంవత్సరం ఏదైతే 1 జనవరి ఉందో దాన్ని వద్దు అనే విధంగా తెలుగు ఉదయాన్నే లేచి కూడా భక్తితో ఆలయాన్ని దర్శించుకుని యువత కూడా ఉంటారు యువతతో మాట్లాడే ఒక ప్రయత్నం చేద్దాము. మా చెప్పండి మీరు ఉగాది అంటేనే ఇంతకుముందు 1 జనవరి సెలబ్రేషన్ చేసుకునే వాళ్ళు మీరు చూసుకుంటే యువతగా ఉన్నారు పొద్దున్నే ఆలయానికి వచ్చిండ్రు ఈ ఉగాది ఎలా చూస్తారు? ముందుగా అందరికీ శుభకృతనామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ ఉగాది అంటే మన తెలుగు వాళ్ళందరికీ కొత్త పండుగ. అంటే ఈ ఉగాదితోనే అన్ని పండుగలు స్టార్ట్ అవుతాయి. అంటే మన తెలుగు సంవత్సరం కాబట్టి అందరూ 1 జనవరి సెలబ్రేట్ చేసుకుంటారు. కానీ మన ఉగాదిని మర్చిపోతుంటారు అందరూ. కాబట్టి అందరికీ ఉగాది శుభాకాంక్షలు. మరి కొంతమంది కూడా ఉండరు చూద్దాం వాళ్ళని అడిగే ప్రయత్నం చేస్తాము. ఉగాది మీరు చెప్పండి మా ఉగాది పండుగనే ఏ విధంగా జరుపుకుంటారు? ఉగాది శుభాకాంక్షలు అందరికీ. ఈరోజు మనము తెలుగు వాళ్ళు ఎక్కువగా ఉగాదినే ఎక్కువగా చేసుకుంటారు. మనకు మెయిన్ పండుగ ఇది. అందువల్ల మేము మాస్టర్ మైండ్ సిఏ కాలేజ్ నుంచి గుడికి రావాల్సిందిగా వచ్చాము. ఇప్పుడు మేము ఎందుకు వచ్చామంటే ఉగాది సెలబ్రేషన్ చేసుకోవడానికి పిల్లలతో పాటు నేను కూడా వచ్చాను. దీంట్లో ముఖ్యమైనదిగా మనం వేపపూత మామిడికాయ బెల్లము అన్నీ వేసుకొని షడ్రుచులుగా 3 రుచులుగా మనం తింటాము. ఇది మొత్తం మీద చూసుకుంటే ఈ శోభక్రాతనమ సంవత్సరంలో మొత్తం కూడా ఈ సంవత్సరం అంతా కూడా సుఖ సంతోషాలతో ఉంట గడుపుకోవాలని చెప్పేసి కూడా ఈ ఉగాది పచ్చట్లు ఏవైతే ఉంటాయో షడ్రుచులు ఏవైతే ఉంటాయో వాళ్ళ జీవితాల్లో కూడా ఈ షడ్రుచుల్లాగానే శోభాయనంగా ఉండాలని చెప్పేసి కూడా యువతతో పాటు ఇక్కడ మన పండితులు చెప్పినట్టు ఈ మొత్తం కూడా ఈ యువతే కాకుండా ప్రతి ఒక్కరు తెలుగు వారందరూ కూడా 1 జనవరి వద్దు ఉగాదే మనకు ముద్దు ఉగాది పండుగతో మనకు తెలుగు ప్రజలకు ఎంతో ఒక సాంప్రదాయం ఉందని కూడా చెప్పే ప్రయా జరుగుతుంది. కెమెరా పర్సన్ గిరితో కిరణ్ తిరుపతి నుంచి.